తల్లిదండ్రులుగా మనకి ఆరోగ్యకరమైన పోటీకి శత్రుత్వానికి మధ్య ఉన్న సన్నటి గీత గురించి మీకు తెలుసా? మనలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మీకు ఈ సన్నటి గీత గురించి తెలియకపోతే మీరు మీ చిన్నారిని వారి పరిమితులకు మించి ఒత్తిడి గురిచేయొచ్చు. ఆ క్రమంలో మీ చిన్నారి పని చేయడానికి తమదైన సొంత సామర్థ్యాలుంటాయని గుర్తించడంలో విఫలమవుతారు. వారి సొంత సామర్థ్యాలుంటాయని, దాన్ని దాటి వాళ్ళు పనిచేయలేరని గుర్తించలేరు. అతన్ని మరొకరితో పోల్చి చూడడం, అతని ప్రవర్తన సరిగ్గా లేదని అతనికి తెలిసేలా చేయడం అతని సామర్థ్యాన్ని తగ్గించవచ్చు, అత్యంత ప్రమాదకరం కూడా కావచ్చు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఇది పోటీ ప్రపంచం కాబట్టి మా చిన్నారి అన్ని అంశాల్లో ముందుండాలి అని అనుకోవచ్చు. అవును, నిజమే, ఇది పోటీ ప్రపంచమే. అయితే మీరు మీ చిన్నారి ప్రాథమిక లక్షణాలను కూడా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అంటే దాని అర్థమేమిటి? ఉదాహరణకి, చిన్నారిలో ఐరన్ లోపం ఉండుండొచ్చు, వైటమిన్ డి లోపించవచ్చు, అదేమంత స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ ఉండొచ్చు. అదతని సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఉండొచ్చు, ముఖ్యంగా చదువులలోనూ, స్కూల్ పనితీరులోనూ, క్రీడా సామర్థ్యాలలో అది కనిపించవచ్చు. అది తెలుసుకోకుండా మీరు మీ చిన్నారి మీద మెరుగైన పనితీరు కోసం ఒత్తిడి తీసుకొస్తే అతను సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి మీరు మీ చిన్నారి ఇతర మామూలుగానే ఉన్నట్లు భావిస్తే, చదువులలోనూ, క్రీడలలోనూ సంతృప్తికరమైన ఎదుగుదల కనిపించట్లేదని అనుకుంటే దయచేసి అతన్ని పరీక్షించనేయండి. ఎందుకంటే అతను కేవలం చిన్ని చిన్ని కారణాలతో ఇబ్బంది పడుతుండొచ్చు. ఒక వైద్యుడి ద్వారా అదనపు సహాయం అవసరం కావచ్చు.